వస్తుంది కదా ఒక వాసన అదే సార్ టెంపుల్ వాసన వస్తుంది ఈ వాసన ఏంటి సార్ అది మీరు మాట్లాడండి ఏ ఇప్పుడు ఈ రూమ్లో ఎవరు రమ్మని కాదమ్మ బండిలో గ్రామంలో మేము క్యాసే ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఇక్కడ ఈ రాజీవ్ నగర్ అండ్ ఒడియా క్యాంప్ ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఒక 300 ఇళ్లను చిన్నంగా తనిఖీ చేయడం జరిగింది. గతంలో మాకు ఈ ఏరియా నుంచి అంటే గాంజా కానీ లేకుంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కానీ ఇంకా ఇతరత్ర బ్యానర్డ్ సామాగ్రి కానీ ఇక్కడ ఎక్కువ ఉంటుందన్న ఒక ఇన్ఫర్మేషన్తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో సుమారుగా ఒక 22 టూ వీలర్స్ అండ్ అలాగే 3 ఒక ఆటోలు ఒక కారు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేని సీజ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని బీర్ బాటిల్స్ అండ్ వాటర్ బాటిల్స్ ప్రాపర్ లైసెన్స్ లేదు వాళ్లకు రమ్మడానికి చేయడానికి అయినా కూడా వాళ్ళు ఇళ్ళల్లో పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా మేము కేసెస్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ కోరేది ఏంటంటే ఈ సారపా కారణంగానే ఒక మినీ ఇండియా టైప్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఇళ్లల్లో అద్దెకుంటూ రకరకాల కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పంచుకుంటుంటారు. మనందరికీ తెలుసు ఇక్కడ ఈ ఐటీసీ వల్ల పేపర్ ఇండస్ట్రీ ఉండడం వల్ల దానికి రిలేటెడ్ చాలామంది దాంట్లో ఉద్యోగం చేయడం కోసం వస్తారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారు. సిఏ గారు చెప్పినట్టుగా మీ అందరినీ మేము కోరేది ఏంటంటే ముఖ్యంగా మీ ఇంట్లో అద్దెకిచ్చే సందర్భంలో అద్దెకుండే వాళ్ళ యొక్క పూర్తి వివరాలు మీరు తీసుకోవాలి. ఆధార్ కార్డు, వేరే ఐడెంటిటీ కార్డు, వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి మాకంటే ఆ ఇంటి ఓనర్కు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలవడం లేదు. ఇది కరెక్ట్ కాదు. ఆ ఇంటి ఓనర్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, తన ఇంట్లో అంటే అద్దెకున్న వాళ్ళు కూడా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంటి ఓనర్ కూడా ఉంటుంది. అటువంటి విషయం ఏమైనా జరుగుతూ ఉంటే తెలుపవలసిన అవసరం కూడా అతని మీద ఉంటుంది, లేకుంటే అతను కూడా బాధ్యత అవుతాడు. అలాగే చాలామంది ఈ వెహికల్స్ ఆల్రెడీ సిఏ గారు చెప్పారు, వెహికల్స్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా నడుపుతూ ఉన్నారు, లైసెన్స్ లేని వాళ్ళు చిన్న చిన్న పిల్లలకి ఇస్తూ ఉన్నారు, వాళ్ళు యాక్సిడెంట్లు చేయడము, కేసులలో వాళ్ళు ఇన్వాల్వ్ కావడం ఇదంతా జరుగుతూ ఉన్నది. అవన్నీ మీ యొక్క పిల్లల యొక్క జీవితాలను పాడేస్తాయి. వాడు ఒకసారి ఏదైనా యాక్సిడెంట్ కేసులో ఉన్నట్టయితే వాడు ఎందుకు ఏ జాబ్ చేయాలన్నా కూడా ఎలిజిబిలిటీ కోల్పోతాడు. మీ అందరికీ తెలుసు సెక్యూరిటీ జాబ్ కావాలన్నా కానీ కూడా పోలీస్ వాళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వాలి ఇతని మీద ఏం కేసులు లేవని చెప్పేసి. ఇటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే అతనికి ఎటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు. అలాగే ఈ మధ్యలో గాంజా మీ సారపాకలో కూడా గాంజా చాలామంది సేవిస్తున్నట్టుగా మా నోటీస్కి వచ్చింది. వాళ్ళకు కూడా మా విన్నపం ఏంటంటే ఈ గాంజా సేవలను మీ యొక్క కుటుంబమే కాదు సమాజానికి కూడా ఎంతో నష్టం జరుగుతూ ఉంది. రకరకాల నేరాలలో క్రైమ్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. చిన్నపిల్లల మీద ముఖ్యంగా మహిళల మీద అత్యాచారాలకు పాల్పడము, ఈవ్ టీజింగ్, హరాస్మెంటు ఇటువంటి కేసెస్ చాలా నమోదవుతూ ఉన్నాయి. అలాగే ఈ తాగుడుకు గాంజా కలవాడుకుంట ఈ మగవాళ్ళు కూడా ఇంట్లో లేడీస్ని హింసించడము, బాధ పెట్టడము, పోలీస్ స్టేషన్కి రావడము, ఇవి మేము చాలా కేసెస్ చూస్తూ ఉన్నాము. ఇటువంటి అన్నిటికీ మీరు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒకసారి మీరు అలవాటు పడితే దాని నుంచి రావడం కష్టం. మీ సందర్భంగా మీకు మనవి చేయడం ఏంటంటే ఎవరన్నా మీ చుట్టుపక్కల అటువంటి అలవాటు లోనై ఎడు మార్గంలో పోతుందంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ పేరు పూర్తిగా గోప్యంగా ఉంచుతాము, ఎవరికి చెప్పము. డయల్ 100 మీ అందరికీ తెలుసు. మీరు పోలీస్ స్టేషన్ కూడా రానవసరం లేదు. 100 కాల్ చేస్తే మా కానిస్టేబుల్స్ మా స్టాఫే వచ్చి ప్రాపర్ చర్య తీసుకోవడం జరుగుతుంది. డిఅడిక్షన్ సెంటర్లో కూడా మేము పంపిస్తాం. ఎవరైనా బాగా బానిసై ఉంటే మా ఈ గాంజా కానీ లేకుంటే తవుడు కానీ వాళ్ళ వివరాలు కూడా ఇవ్వండి, మేము ఒక సెంటర్స్ పంపిస్తాం. గవర్నమెంట్ ఈ విషయంలో చాలా పర్టికులర్గా శ్రద్ధతో పనిచేస్తుంది ఇటువంటి దురలవాట్లను సమాజం నుండి రూపుమవ్వడం కోసం అని చెప్పేసి
ఇవన్నీ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఒక అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. దీంట్లో సుమారుగా మా సబ్ డివిజను ప్లస్ స్పెషల్ పార్టీ సిసిఎస్ టాస్క్ ఫోర్స్ నుంచి సుమారు 100 మంది సిబ్బంది, అలాగే డాగ్ స్క్వాడ్ ఎక్కడైతే అనుమానం ఉన్నదో అన్ని ఇళ్ళను కూడా మాకున్నటువంటి డాగ్ స్క్వాడ్తో చెక్ చేయించడం జరిగింది. మీ అందరికి కూడా మరొకసారి మేము కోరుకునేది ఏంటంటే ఎటువంటి దురలవాట్లకు పాల్పడకుండా దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఈ శాంతి భద్రతలు కాపాడంలో మీరు పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తారని ఆశిస్తున్నాం. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.